రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రకాశం జిల్లా ఒంగోలు జనసేన పార్టీ వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో హెచ్సిఎం కాలేజ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. తదనంతరం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యదర్శి బొందిలి శ్రీదేవి మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో నిన్నటి రోజు రమ్యశ్రీపై నడి రోడ్డు మీద దారుణంగా హత్య చేయడం జరిగిందని, ప్రభుత్వం దిశా యాప్ తీసుకువచ్చినా కానీ మహిళలకు మాత్రం రక్షణ లేకుండా పోతుందని శ్రీదేవి డిమాండ్ చేయడం జరిగింది. హోంమంత్రి సుచరిత్ర మహిళ అయినప్పటికీ మహిళలపై ఇలాంటి దారుణమైన ఘటన జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. తదనంతరం జనసేన వీర మహిళ అరుణ మాట్లాడుతూ, 2018 నుంచి ఇప్పటి వరకు మహిళలపై అనేకమైనటువంటి అత్యాచారాలు జరగడం జరిగింది. ఇంతవరకు ఎవరికీ శిక్షలు పడకుండా ఉండటం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. చనిపోయినటువంటి మహిళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొందిలి శ్రీదేవి, ప్రకాశ్ జిల్లా కార్యదర్శిని. నిన్న గుంటూరు జిల్లాలో రమ్యశ్రీ మీద మరి దారుణంగా హత్య చేసి చంపేశారు. నిందితుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలి. మేము జనసేన పార్టీ తరఫున ముందు వాళ్ళ కుటుంబానికి, మా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రకాశ సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా దిశ యాప్ అని పెట్టుకొని అమలు లేని ఒక యాప్ని పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఒక హోమ్ మంత్రి, ఒక ఆడ మనిషి అయి ఉండి కూడా ఇప్పటి వరకు కూడా ఆడపిల్లలకి శిక్ష జరగట్లేదు. 2018 సగాలి ప్రీతి కేసు మొదలు నిన్న రమ్యశ్రీ వరకు ఒక్క నిందితుడు కూడా శిక్షించబడలేదు ఇంతవరకు. నిన్న గుంటూరు జిల్లాలోని కాకాని మండలంలో బీటెక్ విద్యార్థిని రమ్య అనే విద్యార్థిని అత్యంత దారుణంగా హత్య చేయబడటం ఈ సమాజానికి సిగ్గుచేటు. నిన్న స్వాతంత్రం వచ్చే దినోత్సవ సందర్భంగా అందరూ ఉత్సవాలు చేస్తూ దేశమంతా ఉత్సవాలు చేసుకుంటే మన దౌర్భాగ్యం, మన రమ్య హత్య చేయబడింది. దిశ చట్టమే అసలు అమలు లేకుండా దిశ చట్టం గురించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నా జగన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను నేను.